సుమతి హోమ్ ఫుడ్స్ అంత అబద్ధమా? ఇదంతా నాటకమా? మార్కెట్ రైజ్లో ఉన్నప్పుడు అమ్మేస్తున్నారేంటి సార్? కొంచెం ఆలోచించండి సార్. ఆశకి హద్దు ఉండదు, కానీ ఉండాలి. మొత్తం అమ్మేయండి. నిజమా కలా, నిజమా కలా, పోరా వాళ్ళ ఉన్నాయి సార్. క్లయింట్ మన హర్షనే కదా. మనీ విల్ కమ్, డోంట్ వరీ. నీ బియర్స్ అన్ని క్లియర్ చేయి. కమ్ ఆన్ భాస్కర్, యు నో హర్ష ఇస్ ఇన్వాల్వ్డ్. చిన వేగా వెలిగిన సూరజ్ విల్ కమ్ టు యు, యు క్లియర్ ది బియర్స్. ఓకే సార్, సూరజ్ ని పంపించండి, అప్రూవ్ చేస్తాను. అల్లిన నీడను కలగా మార్చేసావా? మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా? చింతా మత్ కరో సాబ్, బాద్ మే దేఖ్ లెంగే. ప్రయాణం ఒకసారి హర్ష బాయ్ మీతో మాట్లాడతారంట సార్. హలో, హలో, వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందారా? అంటే అన్నయ్య, అది ఇక్కడ బాగుంది, డబ్బు పంపిస్తాను, అక్కడ ఏదైనా ఇల్లు కొనుక్కో. సరే అన్న. ఇది బ్యాండ్రాలో ఒక అపార్ట్మెంట్, చెల్లి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇవి మన ఇంటి డాక్యుమెంట్స్, ఇది కూడా నీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేశాను. కానీ నువ్వు సంపాదించిన ప్రతి రూపాయలు సాంబాకి 10 పైసలు వాటా ఇవ్వాలి. ఓకే బాబా. జారే మాటలే పెదవినే చేరునా చేసిన తప్పే. సారీ మ్యామ్. మనలో మనకు సారీ ఏంటి భాస్కర్, ఊరుకో, ఉంటాను. వర్షం నీటిలో రామ్జీ, మీ అబ్బాయి అడ్మిషన్ నవరోజి కాలేజ్లో అయిపోయింది, ప్రిన్సిపల్ తో మాట్లాడాను. మారుతి కారు వాడట్లేదు కదా, నాకు అమ్మేస్తావా? తండ్రి లాంటి వారు సార్ మీరు, మీ దగ్గర డబ్బులు తీసుకోలేను. ఈ గోల్స్ పాటించారు, అది చాలు. ఇంటికి వచ్చి కారు తీసుకెళ్ళండి. ఈ క్షణం నువ్వు వెళ్ళిన దారిన గమ్యము లేదని తెలిసెనుగా నడిచాక మొదలైన చోటికి తిరిగొస్తావో, గెలిచావో, ఓడావో, నువ్వే ఎదిగావో, మునిగావో, నువ్వే బ్రతికావో, చితికావో, నీ కథలో ఎగిసావు, ముగిసావు, నువ్వే కురిసావు, వెలిసావు, నువ్వే సాగావు, అలిసావో. ఒకప్పటి రోజులు తిరిగి తీసుకురాలేను సుమతి, కానీ ఒకప్పటి భాస్కర్ ని ఈ క్షణం నుంచి నీకు ఇవ్వటానికి నేను సిద్ధం. నేను నమ్మిన ఆశను అల్లిన నీడను కలగా మార్చేసావా? మరి ఎప్పుడైనా నేను ప్రశ్నించావా?